Namaste, welcome to our channel. Prasam Manoite, Preethi Valla, Inti Daggara, Manto Patu Shalini Unnaranamata. So, Shalini Cheppandi. Asala, ippudu varaku memu chusukunna moodulu batti chustunna unnamu. Meeru ekkada kuda severe ga, serious ga stand teesukunnattu kanipinchatledu chaala varaku aithe. Dani meeda em cheptaru? Actually, complete emotional drama nadichindi kabatti memu like మేము మా బాధలో ఉన్నాం. మేము స్టాండ్ తీసుకునే స్టేజ్లో ఆర్ తను బ్రతికుంటే చాలు అన్న కే స్టేజ్లో ఉన్నాం కాబట్టి బయటికి వచ్చి ప్రొటెస్ట్లో లేదా ఇలా మాకు న్యాయం చేయండి అన్నట్టుగా ఓన్లీ ఫాదర్ మాట్లాడుతున్నారు. మేము బయటికి ఏం రాలేదు. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటి, అసలు ఆ రోజు మేము ఇప్పటికైనా అడిగేది ఏం లేదు. జస్ట్ ఆ జరిగింది 3:30 అంటున్నారు. 3:32 మా డాడీకి చెప్పింది సమ్వేర్ అరౌండ్ 8:20కి. ఆ మధ్యలో ఏం జరిగింది అది ఎక్స్ప్లెయిన్ చేయండి. చంపేశారంటే చంపేశారని చెప్పండి, మేమేం జస్టిస్ అడగట్లేదు. వాడిని ఊరేగిస్తారా, ఊరేగించుకోండి, ఊరంతా తిప్పుకొని వాడిని డాక్టర్ చేసుకొని వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా వేసుకోండి. మళ్ళీ వాడిని డాక్టర్ అని పిలుస్తున్నారు అలా అలా చేసిన మంచిని. మళ్ళీ ఏంటి, ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్, నాకు తెలుసు, నాకు నెట్వర్క్ ఉంది, నాకు తెలిసిన ఇంటర్న్స్ పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళు ఏమంటారు, అతను అలాంటి టైప్ కాదు, అమ్మాయి వాళ్ళంతా జబ్బులే, మా మమ్మీ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. దాన్ని మేము రైల్వే ఎంప్లాయీ పిల్లలము, మాకు సపరేట్గా హెల్త్ కార్డ్ ఉంటుంది, మా హెల్త్ కార్డ్ నంబర్ కొడితే మీకు కంప్లీట్ హిస్టరీ వస్తుంది, ఇస్తామని చెప్పాము. తీసుకోవడానికి ఎవడు రెడీగా లేడు, కావాలంటే ఇస్తాము, చూసుకోండి. తనకున్నది థైరాయిడ్ ఇష్యూ, అది రీసెంట్గా వచ్చింది. అది తను తీసుకునే డోస్ సమ్వేర్ అరౌండ్ 75 mg. దాంతో కంప్లీట్ ఒకేసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి అన్ని బాడీ పార్ట్స్ అయితే డ్యామేజ్ అవ్వవు. అది డాక్టర్స్ అయి ఉండి వాళ్ళకే తెలియాలి. మరి అంటే గతంలో దిశ ఇన్సిడెంట్ అనే ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి ప్రత్యామ్నాయంగా ఒక జస్టిస్ కావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ యూనియన్స్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కానివ్వండి, వాటెవర్ అందరూ కూడా ఒక దాటిన ముందుకు వచ్చి శిక్ష పడేంత వరకు కూడా స్టాండ్ తీసుకుని వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రతి విషయంలో అలా జరగకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? నాకు అది అంటే మేబీ తెలిసే అంత నాలెడ్జ్ నాకు నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా పోవచ్చు. ఒక రకంగా చెప్పడం ఏంటంటే, మీది మాది పెద్ద క్యాస్ట్ కాదు, లైక్ రెడ్డి ఆర్ రావు ఆ టైప్ కాదు కాబట్టి తెలియట్లేదు అని ఒక పాయింట్ అంటారు. ఇంకొకటి సి, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదైనా జరిగింది అని అంటే వాళ్ళు మీరు కవరప్ ఎలా చేస్తారు, కాలేజ్ కవరప్ చేయాలన్నా కూడా సరే తను ఏదైనా ఇంజెక్షన్ తీసుకుంది అని అంటే ఇంజెక్షన్ తీసి పడేస్తారు, ఆర్ ఎవిడెన్స్ మాయం చేస్తారు, బాడీని అయితే ఏం చేయలేరు. కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్లో జరిగింది, డాక్టర్స్కి అంతా తెలుసు, దే హ్యాడ్ యాంపుల్ టైం ఆల్సో. ఆ 2-3 అవర్స్లో ఏం జరిగింది, ఎలా మాయం చేయొచ్చు, ఏం చేయొచ్చు, రిపోర్ట్స్లో ఎలా రాకుండా చేయొచ్చు, ఏ డ్రగ్ ఇవ్వచ్చు అంతా వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా డాడీ 8:20కి వెళ్ళేసరికి డీన్, కాలేజ్ డీన్ ఆర్ ఆల్మోస్ట్ మొత్తం టాప్ ఫ్యాకల్టీ వాళ్ళంతా అక్కడ ప్రజెంట్ ఉన్నారంటే ఆ సీరియస్నెస్ తెలుస్తుంది మీకు. సీరియస్నెస్ ప్లస్ అసలు ఏం జరిగింది అదంతా అక్కడ మీకు తెలుస్తుంది కాబట్టి మాకు చెప్పాలంటే జస్టిస్ జరుగుతుందన్న నమ్మకం నాకు 1% కూడా లేదు. కంప్లీట్ యాక్చువల్లీ అదేం జరిగింది అని ఎప్పటికీ ఇంకా తెలియదు, అది సస్పెన్స్ లాగే ఉండిపోతుంది. చెప్తే మా చెల్లి చెప్పాలి తను ఎలాగో చనిపోయింది, సో అది ఇంకా అలాగే ఉండిపోతుంది. అంటే హాస్పిటల్ రోజున మీ సిస్టర్ని తీసుకొచ్చేటప్పుడు మాకు జస్టిస్ కావాలి, జస్టిస్ కావాలని చెప్పేసి అని మీ ఫాదర్ అక్కడే ఆర్గ్యూ చేశారు, దన్నా కూడా దిగారు, అంతా జరిగింది. జస్టిస్ అంటే మీకు ఏ కైండ్ ఆఫ్లో మీకు జస్టిస్ కావాలని చెప్పేసి మీరు ఆ టైంలో మీరు మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారు? జస్టిస్ అంటే ఏముంటుంది, తనకి ఫస్ట్ థింగ్ తనకి ఏం జరిగింది, ఎలా జరిగింది మాకు తెలుసుకునే రైట్ ఉంది. అది తన ఒక హెల్దీ పర్సన్ చనిపోయినప్పుడు ఎలా చనిపోయిందని తెలుసుకునే రైట్ మా ఫ్యామిలీకి ఆబ్వియస్లీ ఉంటుంది. తనకు తెలియకపోయినా తను ఎలా చనిపోయిందో తనకు తెలియదు, మాకైనా తెలియాలి కదా, బ్రతుకున్నాం, తను ఎలాగో వెళ్ళిపోయింది, మాకు తెలియాలి కదా బ్రతుకున్నాం, మాకు ఎవరైనా అడిగినా ఎలా చనిపోయిందంటే ఏమని చెప్తాము, రీజన్ లేదు మాకు ఇప్పుడు చెప్పడానికి. సో అది తెలుసుకునే రైట్ ఉంది జస్టిస్. ఇన్ కేస్ ఇప్పుడు తనని చంపేశారు అని అన్నప్పుడు వాడెందుకు బ్రతుకుండాలి, వాడికి కూడా సమ్వేర్ అరౌండ్ సమ్ శిక్ష పడాల్సిందే కదా. ఇప్పుడు ఆమె ఒక డ్రగ్ ఇచ్చి కంప్లీట్ బాడీ పార్ట్స్ ఒకేసారి డ్యామేజ్ అయినప్పుడు, అంత ఎఫెక్ట్ పడినప్పుడు వానికి అట్లీస్ట్ 50% కూడా చేయరా మీరు? సమ్ జస్టిస్ అయితే వి ఎక్స్పెక్ట్ రైట్, అదైతే కావాలి. అంటే ఆన్ ది స్పాట్లో ఆ టైంలో ఒక 10 lakhs rupees ఏమో దయాకర్ రావు గారు అనౌన్స్ చేశారు, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఒక 20 lakhs, అదేవిధంగా గవర్నమెంట్ గెజిటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉంటుందో అర్హత కలిగితే వాళ్ళకి ఆ ఉద్యోగం కూడా మేము ఇస్తామని చెప్పాను. ఇవి సరిపోతాయా మీకు? అంటే మీ సిస్టర్ అయితే ఇప్పుడైతే వెనక్కి ఎలా రారు, జస్టిస్ అంటే కంప్లీట్ జస్టిస్ అంటే అప్పుడు జరిగిన దిశ ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఆ నలుగురిని ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో అది జస్టిస్ అని కంప్లీట్ ఫుల్ఫిల్గా అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఇటువంటి జస్టిస్ సరిపోతుందా? ఫస్ట్లీ ఈ జస్టిస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము
కావాలని కూడా అడగట్లేదు. మాకు ఈ జస్టిస్ అవసరం లేదు. మాకు మీరు ఇచ్చే అశోకాల్ ఎక్స్క్రేషియా 10 లాక్స్ కానీ వాట్ ఎవర్ 20-30 అంటున్నారు, అది ఆర్ జాబ్ మేము అది అసలు ఏం అడగట్లేదు. మేము వెల్ సెటిల్డ్ అండ్ ప్లస్ బాగా చదువుకున్నాం, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు. మాకు ఎంటెక్ చేసింది, నేను ఉస్మానియాలో బీటెక్ చేసి ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసీ అండ్ మా తమ్ముడు ఎంబీఏ చేస్తున్నాడు. మేమేమి నార్మల్గా లేము, దట్ వీ కెనాట్ లివ్ వితౌట్ జాబ్, వాళ్ళు ఇస్తే తప్ప బ్రతకలేము అన్న స్టేజ్లో అయితే మేము లేము. సో మాకు అయ్యి కంపెన్సేషన్ వాళ్ళు ఇస్తుంది, వాళ్ళు ఇస్తున్నారు. అది అది దయాకర్ రావు సార్ ఆయన చెప్పారు కాబట్టి అది జరుగుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కేసు. అసలు మేము అది అడగట్లేదు. మాకు కావాల్సిన న్యాయం ఏదంటే ఏం జరిగిందో చెప్పండి అంతే, ఏం జరిగింది ఎలా చనిపోయింది అదే మేము అడుగుతున్నాం. ఇంక మీరు అన్నట్టు ఎన్కౌంటర్ కూడా ఈ కేసులో అసలు జస్టిస్ కాదు. ఆమె ఎంత ట్రామా ఎదుర్కొందో లేదా ఆమె ఎంత ఇమోషనల్గా బాధపడిందో ఆర్ ఆ స్టేజ్లో అసలు ఆర్గన్స్ అన్నీ ఒకేసారి డ్యామేజ్ అయిందంటే తను ఎంత పెయిన్ అనుభవించిందో అది వాడు అట్లీస్ట్ అనుభవించాలి కదా. మీరు సింపుల్గా తీసుకెళ్ళి కాల్ చేసి చంపేస్తాను, ఎన్కౌంటర్ చేసేస్తానంటే అయిపోదు కదా. అది అది జస్టిసే కాదు. అంటే ఇప్పుడు సైఫ్కి సైఫ్ని ఎన్కౌంటర్ చేయకూడదు, ఇంకో శిక్ష ఏదైనా విధించాలనుకుంటున్నారా? సేమ్, తనకేం జరిగిందో తనకు కూడా అలాగే చేయమనండి. అసలు ఎలా జరిగింది, ఏం జరిగిందని మీరేమనుకుంటున్నారు? మాకు తెలియదు కదా, మెడికల్గా ఏం జరిగింది అది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మేము డాక్టర్స్ అయినా మాకు సి అక్కడ హాస్పిటల్లో ఫస్ట్ మమ్మల్ని చూడనివ్వలేదు. మా రిలేటివ్ మా పిన్నెళ్ళింది, ఆవిడ చెప్పడం చేతి పైన కట్ అయితే నేను చూశానా ఆవిడ. నేను మా డాడీని మరి ఆ పిన్ని చెప్పింది చూసిందంటే నువ్వు చూసావు అంటే నేను ఎక్కడ చూసా, నేను చూసేసరికి అంతా ప్లాస్టర్లు అవి చుట్టి పెట్టారు. మాకు అసలు బాడీ ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు మాకు ఎప్పుడూ బాడీ చూపించలేదు. ఏం చూపించారు, మొత్తం కట్టేసి జస్ట్ ఫేస్ ఈ పార్ట్ మాత్రం చూపించారు, మిగతా ఏ బాడీ పార్ట్ మేము చూడలేదు. అపాన్ దట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్ జరిగింది వాళ్ళకే తెలియాలి. బికాస్ ఫస్ట్ డే తన ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు, వరంగల్ నుంచి తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉందో, తీసుకొచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. ఏమాత్రం చేంజ్ లేదు తన ఫేస్లో కానీ బాడీ. ఇన్ఫ్యాక్ట్ బాడీ డికంపోజ్ అయిపోయి మా తమ్ముడు చెప్పడం అంబులెన్స్లో మాకు అప్పగించినప్పటికే తను వాసన వస్తుంది, ద బాడీ గో స్మెల్లింగ్. స్మెల్ ఎప్పుడు వస్తుంది, మినిమం 3 డేస్ అయిపోయిన తర్వాత స్మెల్ వస్తుంది. అంటే తను ఇక్కడే చనిపోయి ఉండాలి, లేదా తీసుకెళ్లిన క్రమంలోనో లేదా అక్కడ ఇమీడియట్గా చనిపోయి ఉండాలి. మాకు ది సెకండ్ డే అంటే ఇక్కడ నుంచి వెడ్నెస్డే తీసుకెళ్ళినప్పుడు థర్స్డే ఆఫ్టర్నూన్ దే డిక్లేర్డ్ హర్ డెడ్, మాకు ఆల్రెడీ చనిపోయిందని ఆఫ్టర్నూన్ చెప్పేశారు. మేము రిలేటివ్స్ అందరికీ మెసేజ్ పాస్ చేసుకున్నాము. ఆఫ్టర్ 2 అవర్స్ గవర్నర్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది. గవర్నర్ వస్తుంది అనగానే మొత్తం సీల్ చేసి లేదు పల్స్ వస్తుంది, మళ్ళీ బ్రతికే ఉంది. అక్కడ నుంచి ఫ్రమ్ వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ టిల్ సండే అసలు సినిమా కథ నడిపింది. వీళ్ళ ముందు మేబీ యాక్టర్స్ కూడా పనికిరారు, రావడం బతుకుంది, 1% ఛాన్స్ ఉంది. పోనీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఎక్కడా భరోసా అయితే ఇవ్వలేదు మాకు, ఎలా తెచ్చారో అలాగే ఉంది, ఇంప్రూవ్మెంట్ లేదు. కానీ వీఆర్ ట్రయింగ్ రావడం మేము ట్రై చేస్తున్నాము. మీరు అలా డీలో పడిపోవద్దు, కొందరు 3 మంత్స్ 6 మంత్స్ కోమా నుంచి కూడా లేచి వస్తారు. అలా చెప్తుంటే సి మనిషి ఆబ్వియస్లీ హోప్ ఉంటుంది కదా, 1% బతుకుంది అంటే. మేము 3 మంత్స్ అయింది, 6 మంత్స్ అయింది, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం, తను రావడం ఎక్కువ, తను బ్రతుకుంటే చాలు అన్న ఫీలింగ్లో మేము ఉన్నాం కాబట్టి మేము అది కంప్లీట్గా యాక్సెప్ట్ కూడా చేయలేము. మేబీ వాళ్ళు ఫేక్గా చెప్పారేమో, నిజంగా బతుకుందేమో, అని. కానీ తను ఇక్కడైనా చనిపోయి ఉండాలి, లేదా వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ చనిపోయి ఉండాలి. ఆ తర్వాత అయ్యింది, సండే అయ్యింది అని వాళ్ళు ఇచ్చిన టైం కూడా 9:10, మాకు డిక్లేర్ చేసిన టైం 9:40, సమ్వేర్ అరౌండ్ 9:40-9:45 టైంకి డిక్లేర్ చేశారు. సో అది ఫీజిబుల్ కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ డేట్ అసలు కాదు. మేము అది యాక్చువల్లీ మీరు మొన్న ఒక విషయం కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, మా కమ్యూనిటీకి సంబంధించి కొంచెం హైయర్ కాదు కాబట్టి మేము ఇలాగా మమ్మల్ని ఇలా ఉంచారు ఇలా చేశారు, లేదంటే దిశ ఒక రెడ్డి కాబట్టి అలా జరిగింది అని చెప్పేసి మీరు ఒక బాధను అయితే వ్యక్తం చేశారు. మరి దాని మీద క్లారిటీ ఇస్తారా? ఆ సప్రెషన్ ఉందని సి ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడైనా ఆబ్వియస్లీ మా క్యాస్ట్ వాళ్ళకి కొంచెం ఉంటుంది. నేను కాలేజ్లో జాయిన్ అప్పుడు నేను ఊయిలో వచ్చిన ఆ ర్యాంక్కి అయినా ఈ ర్యాంక్కి నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు అన్నట్టు ఉంటుంది. ఎక్కడో ఒక చోట అయితే అది ఫేస్ చేస్తాము, కానీ మరీ చంపేసే రేంజ్లో ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఇది మెడికల్ స్టూడెంట్స్లో మరీ ఎక్కువ ఉంటుంది. అది యాక్చువల్లీ ఒక రకంగా బాధాకరం కూడా, బికాజ్ ఓసీ స్టూడెంట్ వాడంత కష్టపడి 2000 తెచ్చుకుంటే వాడికి రాని సీటు ఎస్సీ ఎస్టీలో 12,000 వాళ్ళకి కూడా వస్తుంది. ఆ బాధ వాళ్ళకు ఉంటుంది, బికాజ్ ఒక బాగా మెరిట్ స్టూడెంట్కి రాంది ఇంకొక స్టూడెంట్కి వచ్చింది అంటే ఆ బాధ ఉంటుంది. కానీ అది మరీ ఈ రేంజ్లో చనిపోయే రేంజ్లో క్యాస్ట్ ఫీలింగ్ సపరేషన్ ఉంటుందని నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు వినడం వరకు. అంతే అంటే ఎవరైనా వచ్చారా మీ ఇంటికి ఇప్పటి వరకు, అంటే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి లేదంటే కమ్యూనిటీకి సంబంధించినటువంటి కమిషన్స్ వాళ్ళు కానివ్వండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, ఎవరైనా
వచ్చినట్టున్నారు. అంటే నేను కాదు, డాడీతో మాట్లాడారు కాబట్టి నాకంత తెలియదు. వచ్చారు ఫైనల్ డిసిషన్ ఏం తీసుకోబోతున్నారు మీరు? మాకు దీని మీద ఎలాగ ఆర్గ్యూ చేయాలనుకున్నా, ఎలాగ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నాను? మాకు జస్టిస్ అంటే ఫస్ట్ థింగ్ ఏం జరిగిందో తెలియాలి. ఆ తర్వాత చంపేశారు అని నేను 100-200% నమ్ముతున్నాను. బికాస్ తను చనిపోదు, తన క్యారెక్టర్కి తను చనిపోయే టైప్ కాదు, సూసైడ్ చేసుకునే టైప్ అసలు కాదు. సరే మీ అందరూ కామెంట్ చేస్తున్నట్టు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, బాధపడింది, చనిపోయి ఉంటుంది అని 1% మీ పాయింట్స్ నేను కన్సిడర్ చేసుకొని చూసినా, ఆ 1%లో తను ఒకవేళ చనిపోతే ఎట్లా అంటే లాస్ట్ మినిట్ ఎమోషనల్ షీఈస్ వెరీ మచ్ అటాచ్డ్ టు మై ఫాదర్, సో ఎమోషనల్గా ఆలోచించిన ఒక ఫోన్ కాల్ నార్మల్గా సూసైడ్ చేసుకున్నాను. అది చేసింది ముందు రోజు నైట్ మా మమ్మీ ఫోన్ చేసింది. మీ మమ్మీ చెప్పారు ఇలా మాట్లాడుతుందో ఏంటని? ఆ కాల్ మీకు లీక్ అయింది కదా, అది మా వాళ్ళు ఇచ్చింది. మా అదే మీకేమైనా చెప్పారా అదే సేమ్ టైం? నాకు బికాజ్ ఐ నేను ఫిబ్రవరి 9 జరిగింది నా మ్యారేజ్. నా హడావిడిలో నేను ఉండేసరికి టెంపుల్స్ అది తిరుగుతాను, నేను అసలు తనతో మాట్లాడలేదు ఆఫ్టర్ మ్యారేజ్. సో నాకు ఈ ఇష్యూ గురించి అంత అంటే నార్మల్గా బిఫోర్ మ్యారేజ్ ఈ పనుల టైంలో జరుగుతున్నప్పుడు మాట్లాడినప్పుడు చెప్పడం ఏంటంటే అసలు కొంచెం ర్యాగింగ్ అంటే షీ డి నాట్ టెల్ ర్యాగింగ్. ఇట్లా ఒకరు సతాయిస్తున్నారు అన్నారు, కానీ అది ర్యాగింగ్ అని కూడా మెన్షన్ చేయలేదు. బికాజ్ దట్ ఈస్ ఆల్సో నాట్ ర్యాగింగ్, అది పర్సనల్గా చేసుకుంది తప్ప, పర్సనల్గా వాళ్ళు టార్గెట్ చేసి హెరాస్ చేసిందే తప్ప అది ర్యాగింగ్ కన్సిడర్ కింద కన్సిడర్ అవ్వదు, చేయరు. సో తను ఏంటంటే సతాయిస్తున్నారు. అట్ ద సేమ్ టైం తను ఏంటంటే ఫస్ట్ ఇయర్ అట్లే ఉంటుంది, మెడికల్లో అట్లే ఉంటుంది, నేనేం చిన్నపిల్లని కాదు, నేను పీజీ చదువుతున్న స్టూడెంట్ని, మా ఫాదర్ వస్తా అన్నా కూడా అవసరం లేదు, నేను చూసుకుంటాను, నేనేమైనా చిన్నపిల్లనా, నువ్వు వస్తే మళ్ళీ ఏదో ఇంకా స్కూల్ పిల్లల ట్రీట్ చేస్తారు, ఇంకెక్కువ టార్గెట్ చేస్తారు, రావద్దు అని అనేసి అంటుంటే మేము లైక్ షీ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ కాబట్టి మేము అంత బాధపడలేదు, అంత ఎక్కువ థాట్ ఇవ్వలేదు దాని గురించి. అంటే చిన్నప్పటి నుంచి మీకు మీ సిస్టర్కి ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్స్ ఉండుంటే 100% అందరికీ ఉండుంటే, కానీ తను అంతగా సూసైడ్ చేసుకున్నంత స్టేజ్కి వెళ్ళిపోయే పర్సన్ అయితే అని మీరు అనుకుంటున్నారా? అది అసలు నేను ఒప్పుకోను. మీరే మా ఫాదర్ వీళ్ళు ఎవరైనా 1% అంటారేమో, కానీ నాకు తన గురించి కంప్లీట్గా తెలుసు సూసైడ్ చేసుకునే టైప్ కాదు. మీరు అంటున్నట్టు 1% ఒకవేళ తను సూసైడ్ చేసుకునే స్టేజ్ వచ్చినా లాస్ట్ మినిట్లో కాల్ అన్నా మెసేజ్ అన్నా ఫ్యామిలీలో ఎవరికైనా చేస్తుంది, మోస్ట్లీ ఫాదర్కి చేస్తుంది. ఫాదర్కి చెప్పుకే లేకపోయినా సిస్టర్స్ ఇద్దరం ఉన్నాము మాకైనా చేస్తుంది. అది చేయకపోయినా అరే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నేను చనిపోతున్నాను, వీడి వల్ల నేను చనిపోతున్నాను అన్నప్పుడు వీడెందుకు నార్మల్గా ఉండాలి, వీడికి బుద్ధి రావాలి అని చెప్పి ఒక ఎవిడెన్స్ అయినా పెట్టి చనిపోతుంది తప్ప బ్లైండ్గా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇలా అయితే అసలు చేయదు, తను చేసుకునే టైప్ కాదు.